అలాగే ఇప్పుడు వచ్చిన ఇప్పుడు వచ్చే ప్రెగ్నెన్సీలన్నీ కూడా రావాల్సినప్పుడేమో మనం వద్దనుకుంటున్నాం. అంటే పిల్లలు అంటే అర్థం ఏంటంటే గాడ్ గిఫ్ట్, దేవుడిచ్చే వరం. అది ఎప్పుడు ప్రెగ్నెన్సీ వస్తే అప్పుడు మనం స్వీకరించాలి. అప్పుడేమో అక్కర్లేదు అనుకుని, ఏదో ప్లానింగ్లు అనుకుని, అభినకుని అనుకుని అప్పుడేమో వద్దంటాం. ఒకవేళ వచ్చిన అబార్షన్ చేయించుకుంటాం, తర్వాత కావాలనుకుని హాస్టల్ చుట్టూ తిరుగుతుంటాం. అయ్యో సన్నదులు ఆ వాడే విషయాలు, అవన్నీ విపరీత రసాయనాలు. అడి గురైపోయి బాడీ వాడిన వాళ్ళు తెలుస్తుంది ఎంత బాధ. ఒకసారి అవ్వదు, ఇంకోసారి ఇంకోసారి అవ్వదు, ఇంకోసారి ట్రై చేద్దామంటారు. ఆ వాడి 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 ఒళ్ళంతా కొలైపోతుంది. అన్ని రసాయనాలు వాడి పిల్లల కంటే తీరాలు బయటకు వచ్చాక ఏదో ప్రాబ్లం. 90 మంది హెల్త్ ప్రాబ్లమ్స్తో పడతారు నాకు తెలిసి. అంటే పొద్దున మనం నెక్స్ట్ తరానికి సహజంగా ప్రెగ్నెన్సీ సహజంగా రావాలి, సహజంగా ఎదగాలి, సహజంగా డెలివరీ కావాలి. వాడు రియల్ ఇండియన్, అంటే అసలైన వాడు అనమాట. వాడికి ఏ క్వాలిటీస్ ఉండాలో ఆ క్వాలిటీస్ ఉంటాయి. మనం ఏదో సైంటిఫిక్గా మనకు నచ్చినప్పుడు పుట్టిస్తే అలాగే ఉంటుంది. ప్రెగ్నెన్సీ రావడానికి పెద్దగా మీరు ఏమి పెద్ద పెద్ద మందులు మెడిసిన్స్ ఏమి అడగక్కలు. మామూలుగా సహజంగా ఏ హోమియోపతి, ఆయుర్వేదం, యునానియో, నేచురోపతి పెట్టుకుని ఎవరినైనా మంచి వాళ్ళు చూసుకుంటే చక్కగా మంచి సంతానం కలుగుతుంది. అదే ముందు మనకి సహజంగా వచ్చే ప్రెగ్నెన్సీని ఎప్పుడూ కాదనకూడదు. అది గాడ్ ఇచ్ గిఫ్ట్ అన్నమాట. అది మనం ఎప్పుడూ వద్దనకూడదు.